ఎంటర్టైన్మెంట్ నాకు కంటెంట్ నోడి కట్ అవుట్ చాలు. నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, నాకు నిజానికంటే పుకార్లే నచ్చుతాయి. చెప్పు. ఈ 8 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటుంటారు. మీరు ఎప్పుడూ వినలేదా సార్? ఆ విషయం చాలా మందికి తెలియదు. చెప్తుంటారు. చేసింది ఎవరు? చిన్నప్పుడు నేను ఒక బ్యాడ్ స్టూడెంట్ని. వచ్చేది లాస్ట్ ర్యాంక్, కూర్చునేది లాస్ట్ బెంచ్. నాతో ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు, నాకు ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఒక్క మేఘనతో తప్ప. మేఘన బాగా చదువుతుంది కదా, నువ్వు కూడా బాగా చదివావనుకో, తనే కాదు క్లాస్లో వాళ్ళంతా నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. చదువుకోండి ఫస్ట్. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఎప్పుడు లాస్ట్ వచ్చే భీష్మ ఇప్పుడు ఫస్ట్ వచ్చాడు. వీడిని చూసి నేర్చుకోండి. ఇంత ఇష్టంగా ఉండే వీళ్ళందరికీ ఓ రోజు గొడవ అయింది. చాలా పెద్ద గొడవ జరిగింది. బుజ్జిగాడు ఎంత ప్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు. చిట్టి చాలా కోపంగా ఉంది. చిట్టి, ఈ జాంకి తింటావా? నాకొద్దు. పొన్నతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడను, నేను మాట్లాడను అని ఒట్టే. ఆ డిప్రెషన్ నుంచి కొన్నాళ్ళకు తేరుకుని ఈసారి అలా ఒక్కొక్కటి చెప్పకుండా ఎన్నున్నాయో ఒకేసారి చెప్పరా? చెప్పేది ఈ ఊర్లో జనాన్ని నువ్వు తెక్కల దాని, నేను తెక్కలోండి. మన చేసుకునే అవ్వడు రాడు. గమ్మును మనమే చేసుకుందాం. ఏంటి ఇలాంటి క్లారిటీ ఉన్నాడు? అంతటితో ఆగేనా? ఆగల. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. అది జరిగి 8 సంవత్సరాలు అయింది. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రోడ్. హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా. నీకు అర్థమవుతుంది? మూడే నాన్న ఎక్కువై అదెట్టు గొల్లిగే అవడ కూడా వచ్చేస్తాను. నా భయమే చేస్తుంది. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఇంతవరకు తప్పుని రైట్ అని కొట్టలేదు. నేను తప్పులే చేస్తాను రెడ్డి, దాన్ని ఎప్పుడైనా రైట్ కొట్టాల్సింది. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా, ఏం పనులురా? మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా, కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా,
ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్. మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు, మీకోసం ప్రాణాలు ఇస్తున్నా అక్కడ. మీరేమో అడ్డమైన పనులు, బాధ్యత కలా. I love you. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్. టాక్ అబౌట్ పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళకి దానికి మించి ఏం లేదు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. ఇలాంటప్పుడు ఊర్చుకోవాలరా. అచ్చా బాబోయ్, ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడు, ఒక 3.5 దాకా ఇచ్చాడండి. ఇలాంటి క్లారిటీ. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్. ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు. నేను వచ్చాను కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు.